చాలా బాగుంటుంది సినిమాలు అన్నీ. అంటే ఒక చేంజ్ తెచ్చేస్తున్నారు, పిల్చూపులు అనుకోండి, లేకపోతే అర్జున్ రెడ్డి అనుకోండి, ఇవన్నీ చాలా చేంజ్ చేస్తున్నాయి సినిమాలు. అన్నీ అన్నీ చాలా మార్పు వస్తున్నాయి సినిమాల్లో, మేకింగ్లో కూడా మార్పు వచ్చేస్తుంది. ఈ మధ్య చేసిన జెర్సీ అనుకోండి, మజిలీ అనుకోండి, మార్పులు వచ్చేస్తుంది బాగా. అంటే ఒక డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు, ఆలోచించి సినిమాలు తీస్తున్నారు. నిజం సార్, ట్రెండ్ అయితే మారిందని ఒప్పుకోవాలంటే ఈ సినిమా ట్రెండ్ మారలేదు, ఆలోచించే విధానం కొంచెం మారింది. ఇప్పుడు హీరోలు మార్పు వస్తేనే ఈ సినిమాలు వచ్చినాయి. ఓ నిజంగా చెప్పాలంటే థ్యాంక్స్ టు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అతనికి మార్కెట్ లేకుండా చేసిన రోజుల్లో ఒక ట్రెండ్ తెచ్చాడు. ఆ ట్రెండ్తో వీళ్ళందరికీ కళ్ళు తెరుచుకుని కొంచెం మార్పులు జరుగుతున్నాయి సినిమాలు. ఓకే, సో ఈ RX100 అర్జున్ రెడ్డి ఈ సినిమాలు అంటే మీకు పర్సనల్గా ఎలా అనిపించాయి, అవి సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయని మీరు అనుకుంటున్నారు? సమాజం మీద, సమాజానికి కొంతవరకు దాని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డిలో బూతులు మాట్లాడారు, అన్ఫార్చునేట్గా దాంట్లో ఉన్నది ఏంటో, కంటెంట్ ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం వదిలేసి మనం ఆ బూతులు మాత్రమే తీసుకుంటున్నారు జనం. అది శివాజీ చేసిన రోజుల్లోనూ అదే జరిగింది, ఇప్పుడు అదే జరిగింది. దీంట్లో అతను లైఫ్ స్పాయిల్ చేసుకున్నాడు, ఒక అమ్మాయి కోసం లేకపోతే ఇంకోటి కోసం తను చేసుకున్నాడు. ఆ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దని చెప్పడం వాళ్ళ ఉద్దేశం, దాన్ని అసలు ఎవడు పట్టించుకోలేదు. పట్టించుకోకుండా ఏం చేస్తున్నారా మా అక్క అని వెళ్ళిపోయారు అందరూ అనుకుంటే వెళ్ళారు. సో మనం ఏం చెప్తాం అట్లా ఉంటుంది. RX100లో ఆడ ముద్దులు పెట్టాడు అనేదే చూపించారు తప్ప, ఇట్లా కూడా జరుగుతుందా అనేది ఆలోచించుకోవాలి కదా. జరుగుతుంది, మోసపోతున్నాం మనం అనేది తెలుసుకోవాలి కదా. సో ఎప్పుడు మగవాళ్ళే మోసం చేస్తారని, ఆడవాళ్ళు కూడా మోసం చేస్తారనేది RX100లో చూపించాడు. సో ఇవన్నీ జరుగుతున్న కథలు, అది యాక్చువల్గా జరిగిన కథ చూపించారు, ఒరిజినల్ క్యారెక్టర్స్ని కూడా చూపించారు. సో అది మనం అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండంటారా అని చెప్పారు. దాన్ని వదిలేసి సినిమా ఎగబడి చూస్తారు, దీంట్లో ఎంత మంచి పోతుంది అని చూస్తారు. దానికి ఎవరికే ఉంది, అర్థం కావాలి కాబట్టి వాళ్ళు అర్థం ఏదో తీశారు. స్ట్రైకింగ్గా ఉంది, స్ట్రైకింగ్ ఉంది కాబట్టి ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోయి సినిమాలు చూడాల్సి వచ్చింది. ఇప్పుడు అన్ని సినిమాలు కొంచెం ఆ ట్రెండ్లోకి మారుతుంది.